హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈర్ అప్డేట్స్ ఈ వీడియోలో ఇక్కడ కోవిడ్ ఒమిక్రాన్ అదే అదేవిధంగా కోవిడ్ థర్డ్ వేవ్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందనమాట దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అక్కడ చూసుకోవచ్చు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తీవ్ర జబ్బుతో బాధపడుతున్న వారి సంఖ్య తక్కువే ఎక్కువ మందిలో స్వల్ప లక్షణాలే ఉన్నాయి ఎనభై తొమ్మిది పాయింట్ పద్నాలుగు శాతం మంది హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోతుంది ఆసుపత్రిలో చేరింది కేవలం తొమ్మిది పాయింట్ జీరో నాలుగు శాతం మాత్రమే సో రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు కేసులు పెరుగుతున్నప్పటికీ కూడా తీవ్ర జబ్బు గురై ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య తక్కువనే స్పష్టం చేశారన్నమాట ఉదయం ఐదు గంటల నుంచి ఇక్కడ ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా అందుబాటులో ఉన్న వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో నాలుగు వేల చిల్లర యాక్టివ్ కేసులు అయితే ఉన్నాయి వీరిలో తొమ్మిది పాయింట్ జీరో నాలుగు శాతం మంది అంటే నాలుగు వందల ముప్పై నాలుగు మంది మాత్రమే ఆసుపత్రిలో చేరారన్నమాట సో చాలామంది అందరూ కూడా మ్యాక్సిమం హోమ్ క్వారంటైన్లోనే ఉంటున్నారు సో ప్రాబ్లం అయితే లేదు అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేశంలో ఇరవై స్థానంలో ఆంధ్రప్రదేశ్ అయితే ఉందన్నమాట యాక్టివ్ కేసుల పరంగా పరిశీలిస్తే మన రాష్ట్రం దేశంలో ఇరవై స్థానంలో ఉంది మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఢిల్లీ రాష్ట్రాలు తొలి మూడు రాష్ట్రాల్లో మూడు స్థానాల్లో ఉన్నాయన్నమాట సో రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిశా రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది సో అందువల్ల ప్రజెంట్ ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా బాగానే ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందనమాట ఈ బుల్లెటెన్ సో నెక్స్ట్ ఏమన్నా కేసులు పెరిగి ఏమన్నా తీవ్రత పెరగచ్చు కానీ ప్రెజెంట్ అంతా కూడా బాగానే ఉంది అంతగా ఆందోళన చెందాల్సిన పని అయింది అయితే లేదని చెప్పేసి బాధితుడికి అయితే తెలియజేస్తారన్నమాట ప్రజలకు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి